ఫ్రూటీ క్లినిక్ 32 ఆ ఒరే అదిగో ఆయిలరా అమ్మ నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా డెఫినెట్ గా ఆయిల్ ఏంటోతే పదరా ఏ న్యాయదగరా బాబు సార్ ఇంట్లో ఎవరు లేరా ఉన్నారు వెరైటీగా ఉండదని అంత లోపల నుండి బయట తాళం వేసుకున్నారు చా లేకపోతే ఏంటయ్యా ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుంది అదేనండి తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు వెళ్ళారు కాదు వెళ్ళిపోయారు సింగపూర్ లో సెటిల్ అయ్యారు అమ్మ కూడా వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మ హైదరాబాద్ లో ఉంటదా మా నాన్న పైన ఉంటే నాకు ఎంత తరగట్ల అలాగే ఏమయ్యా చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నావు పక్కని బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల రేల్ అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా రే సింగపూర్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకు తీరాల్సిందే హలో సార్ సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా నేను ఏమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా అడ్రస్ తెలిసి ఉండడానికి పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు అమ్మాయి ఇల్లు ఎక్కడ ఇల్లు ఎందుకు అమ్మాయి వచ్చేస్తుంటేని రే నీ ఫోటో అమ్మాయి ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా ఏంటి అలా చూస్తున్నారు నచ్చలేదా సచ్చిన మాట అయితే సైలెంట్ గా పైకి రండి దయ్యాలు ఉన్నాయా దయ్యాలు అంటే రంగారావు గారు ఉన్నారు ఆయన ఎవరు ఈ ఇంటికి మొగుడే అదే ఈ ఇంటి ఓనర్ రండి ఇల్లు ఎలా ఉంది బాగా ఉంది ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు ఎప్పుడు కలిసి వస్తాడు ఇద్దరు కలిసి ఉండాలి ఓ దిలీప్ దిలీప్ సూర్య ఇతని ఫ్రెండ్ ఇతని దిలీప్ చాలా నెమ్మదస్తుడు ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే దిగి 4 సంవత్సరాలు అయింది ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనబడ్డాడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇప్పటికి ఒక నెల అది కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు పరువు తీకండి సార్ ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా ఇతన్న ఆలోచించుకోండి రెంట్ ఇద్దరు షేర్ చేసుకుందాం మొత్తం ఆవిడేచ్చా అది నాకు బెటర్ అనుకోండి కానీ ఓనర్ కి తెలిస్తే నేను మేనేజ్ చేస్తానుగా నాకు వదిలేండి ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను నా పనవగారు వెళ్ళిపోతాను నీ పని అయితే వెళ్ళాల్సింది ఆవిడ ఏమన్నారు అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి ఓకే ఓ చిన్న కండిషన్ నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ కాకూడదు కుర్రాడికి అభిమానం ఎక్కువ వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోండి మేము కూడా లేవు ఓకే మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను రాకండి అలాగే సార్ తప్పకుండా మరి దూరు పోకు బయటికి రా చూసేసావా ఈసారి నువ్వు తప్పించుకోలేవు నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను నువ్వు క్యాష్ నడిచే కాగితాలు కాగితాలు ఎందుకో ఫ్యాక్టరీ ఆస్తులతో వచ్చేసాను ఏమే రండి 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 చూడు ఎంత ఆస్తిని తెచ్చాను ఆస్తిని తీసుకొస్తానని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి ఇది నా సంసారం ఎంతో కష్టపడి సంపాదించాను పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయి చెప్పు వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా అవునా ఏ కంపెనీ నుంచి తెచ్చావు డైమండ్ సింగ్ మాట్లాడుకో ఏ కంపెనీ నుంచి తీసుకురా లేదో వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా మరి అదే అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా నా ఫేస్ వాల్యూ చూసి అది కాదు వీడు కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకు ఎవరు చెప్పారు నేనే చెప్పానా నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా నువ్వు లోన్ ఇచ్చినప్పుడు నువ్వు లోన్ మాట ఎత్తకరా నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా ఇంతకీ షూరిటీ ఎదురా ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను ఎవడా హీడు ఏం నమ్మకలేదా నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్ష్యాలు తెచ్చాను ఇదిగా ఇది మా శుభలేఖ ఇది పెళ్లి ఫోటోలు ఇది వీడియో క్యాసెట్
ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు, వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు. కుదరదా? కుదరదా? చిచ్చే ఈ బ్యాంక్ వేస్ట్, ఇక నుంచి ఇక్కడికి రానంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మ మీ బ్యాంక్ లో ఇతర వడ్డీ తక్కువ, మా బ్యాంక్ లో ఇవ్వం కదా. ఇదిగా ఆర్నాకులం మీ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్దాం పదండి. శనిదులు పోయిందిరా బాబు. సార్ మీకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. నిజంగా? థాంక్యూ. పోస్టింగ్ ఎక్కడరా? కాదు టార్నాకలో. హలో వినాయకరావు గారు, మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసే ఒప్పుకోలేదు. మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు, అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఫ్లాట్ లో దించారా? అవునరా రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టిబొమ్మలా బీసిపోతావు, మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు, కానీ కనుక్కున్నావు. ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు, కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం. అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా? అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. దిలీప్ సార్ మిమ్మల్ని. ఓ సారీ సారీ, నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును, నేను మీకెలా తెలుసు? అదేం సార్ అలా అడిగారు, అది మర్చిపోయే విషయమా? చూపించవే, చూపించు. ఇవాళ నువ్వు చూపించిందా? ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు, సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు, తిరిగి వస్తుంటే వీడెవరో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించు, కట్టుకున్న మొగుడి నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయ రోగమేక్కడికమ్మా? చూడండి, రోజు ఇదే గొడవ అయిపోయింది, ఈ రోజు తాగుపోతా అంత చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ, ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు. మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పెళ్ళని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు, చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే. రై, రెండు రౌండ్లు పీతే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటావు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎన్ని చూపించకూడదండి, ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోట్ ఉంది, ఏం చూపించలేదా? తప్పకుండా ఇదిగా ఈ కేరళలో పోయినా చూపించడా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీక? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు, మీరు రెండు చేతులు కన్ను పెడతా. చూసావు నాన్న, ఆ తాగుబోతు లూస్కి ఇంకొక చదువుకున్న లూస్ తోడయ్యాడు, వాడు వీడికి గురువు అట. గురువు గారు, వీళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి, నా బాధ ఏంటో అలా చెప్పండి. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయటం ఏంటండి, మీకోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవద మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని చిలిగామనుకోండి, ఈ అన్నం అవుద్ది. ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకో చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా? నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా? ఉంటాయి అంటే. అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి, టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కలిసి ఉంటుందేమో గాని ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కలిసి ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది, అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నమొదలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడ పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు, ఒకసారి ఊహించుకో. ఎక్కడ
తిరిగి నిన్ను ఎందుకు కొట్టలేదో తెలుసా నువ్వు భర్తవనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది గాని ఇలా పబ్లిక్గా నడరోడ్డు మీద చూపించలేదురా ఈ మాత్రం కూడా తెలుసుకో నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా తప్పైపోయింది గురుగారు నా కళ్ళు తెరిపించారు ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఏమర్థమైందిరా పాలు పెళ్ళం ఒకటేనా బాబాయ్ అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళాన్ని అమ్మేకు సంపేత్తను ఊరుకోండి సార్ ఎలాగ అమ్ముతాను ఆ విధంగా మీరు నాకు తెలుసు ఒక తాగుబోతు మూర్ఖుడికి వారి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది అంతేకాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ మీరు మిస్ అయ్యారు ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు దిలీప్ దిలీప్ ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట నాన్న ఈయన గుర్తుపట్టారా అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏంటమ్మా ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు సార్ ఇతను నా ఫ్రెండ్ అండి కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు కొన్ని రోజులు ఏమిటయ్యా ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు నువ్వు హ్యాపీగా ఉండు బాబు అలాగేనండి నువ్వు పదమ్మా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది దివ్య ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్ రే బాబు కూతులు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు రే రేపు ఆదివారం అమ్మవారి చాలా మంచిదంట ఫ్లాట్ కేసు ఇచ్చారా పాలు పొంగించేస్తారా నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లుండవాలి అప్పుడే నీకు ఇస్తాను